ఈ అమ్మాయి పేరు సీత. సీత అయినా పురాణాల్లో గీత దాటిందేమో గాని మీరిప్పుడు చూస్తున్న ఈ సీత గీత కూడా దాటదు. అలా అని మీరు అనుకుంటే పొయ్యి మీద సాంబార్లో సొరకాయని చేత్తో పిసికేసినట్టే. పల్లెటూరులో ఉంటేనే ఈ సీత మహానటి, హైదరాబాద్లో ఉంటే మహానాటి. చూడటానికి అమూల్ యాడ్లో బేబీలా ఉంటుంది, మాట్లాడితేనే జలజలపాతం సాంగ్లో బేబమ్మలా ఉంటుంది. Hello. What? Set up. Rascal? Stupid? You first do Covaxin Covishield. Okay? Mental fellow. Cut it. ఇక ఈ అమ్మాయి పేరు గీత. చూసారు ఎలా ఉందో. ఈ అమ్మాయితో పెట్టుకుంటే ఎవరికైనా మోతే. కుక్క గరిచిన 10 సంవత్సరాల వరకు కుక్కగాట్లు ఎలా ఉండిపోతాయో, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన 1000 సంవత్సరాలకి కూడా ఇంగ్లీష్ బ్రతుకుందంటే కారణం ఇదిగో ఇలాంటి వాళ్ళ వల్లే. ఈ అమ్మాయికి ఇంగ్లీష్ అంటే చాలా ప్రాణం. దీని ఇంగ్లీష్ వింటే మనకి పోతుంది ఉన్న ప్రాణం. గుడికెళ్తే చెవిలో ఫ్లవరు, మన ఇండియాలో ప్రతి అమ్మాయికి లవరు కామన్ కదా. ఈ అమ్మాయికి కూడా ఒక లవర్ ఉన్నాడట, చూద్దాం మరి ఆడెవడు. ఇక తీర పేరు రీటా. ఇది మాట్లాడితే చాగంటి కోటేశ్వరరావు గారు చైనా భాషలో ప్రవచనాలు చెప్పినట్టే ఉంటుంది. దీనికి హిందీ తప్ప ఏం రాదు, అలానే అది కూడా సరిగ్గా రాదు. దీనికి తెలుగు అంటే మహా పిచ్చి, దాని తెలుగుంటే మనకు వస్తుంది ఖచ్చితంగా పిచ్చి. దీనికి దోశ రాదు చిచి, దీని భాష నాకు వచ్చేసిందండి, సారీ, దీనికి తెలుగు భాష రాదు. ఈ టైంలో ఎవడే బాబు? నీది బాబు చేసింది. నీ అమ్మ నాయననా? హలో నాయనా, ఎట్లున్నావు? బాగున్నావా? బాగానే ఉన్నా, గానీ ఏం చేస్తున్నావు? ఇప్పుడే పూజ అయింది, తీర్థం తీసుకుంటున్నా. ఎంతైనా నీ బిడ్డను కదా నాయన. బేటా ఎట్టి పరిస్థితులను పూజ మానద్దు. నువ్వు మానేయమన్నా నేను మానేయను నాయన. పూజకు నేను బాగా అడిక్ట్ అయిపోయినా. నా బిడ్డే నా బిడ్డే, నా కడుపులా ఎట్లా ఉంటున్నావు బిడ్డ? నా బిడ్డ బంగారం. ఏంది బిడ్డ మధ్యలో సౌండ్లు వస్తున్నాయి? నాయన ఎక్కిళ్ళు ఎక్కిళ్ళు వస్తున్నాయి నాయన. ఎక్కిళ్ళు వస్తే తీర్థం నోట్లో పోసుకో. పోయింది నాయన. తీర్థం మంచిది, యాడికి పోయినా తీర్థం తీసుకుని పో. నాయనా ఎప్పుడు బ్యాగ్ లానే ఉంటది. నా బిడ్డ బంగారం. సరే ఆ గీత రీత ఏం చేస్తురు? గీత ఇప్పుడే పూజ చేసుకుంటుంది. రీత ఇప్పుడే పూజ చేసుకుంటూ అగరబత్తి ముట్టించింది. ఓకే నాయనా. సరే సరే ఉంటామలా. సరే నాయనా. బిడ్డ బిడ్డ చెప్ప నాయనా. ఒకటి మర్చిపోయినా, మీ అత్త కొడుకు రామ్గాడు ఉన్నాడు కదా? రామ్గాడు వాడు హైదరాబాద్ వస్తున్నాడు. ఎంపీకి నీకు వస్తాడు? ఎందుకు వస్తుండు అంటున్నా. వాడేదో సినిమాలో యాక్టింగ్ చేస్తాడట. వాడు కొద్ది రోజులు నీ రూమ్ లోనే ఉంటాడు. నా రూమ్ లోనా? అట్లా ఎట్లుంటాడు? మా ఓనర్ అంటే ఒప్పుకోదు. ఏంది బేట, నువ్వే గట్లా మాట్లాడితే నువ్వే ఒప్పియాలి బేట. హైదరాబాద్ వాడికి తెలుసు, నువ్వే కదా. సరే గట్లనే తీ, ఏదో ఒకటి చేస్తాలే. సరే చూడు, ఈ పాటికి వచ్చే ఉంటాడు. సరే నాయన. సరే ఉంటామలా. గట్లనే నాయన. ఓ వీడు మాటల్లోనే వచ్చేసాడా? వీడే సీతబావరాము. వీడి చేతిలో సంచి, సంకలో గొడుగు చూసి పార్కులో పల్లీలు అమ్ముకునేవాడు అనుకోకండి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న బాబులకే బాబు అవుదామని వాళ్ళ బాబుది ఎకరం పొలం అమ్మి మరీ వచ్చాడు. చూడటానికే బాబ్ 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 అని అడుక్కునేటట్టుంటాడు. చూద్దాం వీడి ఇండస్ట్రీలో బాబు అవుతాడో లేదా వీళ్ళ బాబు దగ్గర ఎదవవుతాడో.
ఈ రోజు చెత్తలేదు, రేపు ఆవు జావు. చెత్త లేదని చెప్పినాయి కదా, మళ్ళీ మళ్ళీ డోర్ కొడతావు చెత్త ఫెలో, చల్ హట్. ఆ చెత్తడు కాదే మా బావా. నీది బావా, నీది బావది ఇట్లా ఉంది. హీరో కావాలంటే ఇట్లానే ఉండాలి. సీత అత్త నీకోసం బొట్కలు పంపించింది. గిన్నె మెట్టుడైంది, ఎక్కొచ్చేసరికి సచ్చినంత పనైంది. వాట్, వై యు కేమ్ స్టెప్స్? లిఫ్ట్ దేర్ నా? హా, ఇదే మన మెయిన్ రోడా? లిఫ్ట్ అడగా నీకి మస్తు జోకులు వస్తుంది. ఓవతీది, ఇది నా ఫ్రెండ్ గీత, అది రీత. రీటానా, గదేం పేరు? మా ఊర్లో చెప్పుల దుకాణం పెడతారు రీటా మీటా బాటా అని. నీది నాకు ఏం చెప్తున్నాయి? ఏహే, నాకు చెప్తలే, నీకే చెప్తున్నా. సీత, చిన్నప్పుడు చీముడు ముక్కేసుకొని చింపి జుట్టేసుకొని ఐస్ క్రీమ్ నాకుంటా పోయేదానివి. హైదరాబాద్ కి వచ్చి మస్తు అయినవే స్టైల్ గా. సరే గాని అత్తమ్మ ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? వాళ్ళకేంది, మన చౌరస్తా లా విగ్రహం లెక్క గట్టిగా ఉన్నారు. మీరు రోజు చచ్చిపోండి. అంటే బావా రోజు వచ్చిపోండి అని చెప్తా. హిందీ అమ్మాయి, తెలుగు రాదు. ఇది బావది చాలా పొడుగుంది. నువ్వెప్పుడు చూసినావు? హా బావా, గొడుగు గొడుగు పొడుగుందని చెప్తుంది హిందీ అమ్మాయి. గొడుగుందే, మన ఊర్లో రికార్డింగ్ డాన్స్ కి వచ్చినట్టు చినిపోయిన బట్టలు వేసుకుంది. సీత, వాట్ నాన్సెన్స్, వాట్స్ గోయింగ్ ఆన్? కరోనా గోయింగ్ ఫుల్ స్ప్రెడ్ ఇండియా, విచ్చల్ విడి. అరే అది హైదరాబాద్ లో పెరిగింది కదా, దాని స్టైల్ రా అది. అంత హైదరాబాద్ లో పెరుగుతుంది, నెత్తి నూనె పెట్టుకోవచ్చు కదా, అచ్చం కాగితా లేరే దాని ఇక్కడే ఉంది. వాట్ సీత, సరే గాని గిప్పుల్లేంది, చూడ్డానికి మంచిగానే ఉంది గాని మాట్లాడితేనే మన జాతరలో కూతులాడించడం లెక్కనే మాట్లాడుతుంది. రండి బాబు రండి, చూడు బాబు చూడు అని. ఏయ్, నీది ముఖం చింపాంజీ లెక్క ఉంది, నాది చెప్పింది. సరే గాని వీళ్ళు ఇద్దరు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మా ఆఫీస్ లోనే చేస్తారు. అమ్మా, చినిపోయిన బట్టలు వేసుకొని సింపిర్ జుట్టేసుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సాఫ్ట్వేర్ జాబ్ ఇస్తారా? ఏయ్ సెటప్, నీ ముఖం చూసినప్పుడే అనుకున్నా నువ్వు పెద్ద సెటప్ అని. సీత, యువర్ బ్రదర్ లింగ ఇస్ టాకింగ్ టూ మచ్. ఆగే ఆగే ఆగే, కూసో ఏ నూరుకు కూసో. అరే సెటప్ కాదు, షటప్ అంటే నోరు మూయమంటుంది, కూసో. వై యు కేమ్ హైదరాబాద్? వాట్ పర్పస్? యు జాయినింగ్ జిహెచ్ఎంసి? ఏముంది, నేను కూడా సాఫ్ట్వేర్ జాబ్ జాయిన్ అవుతా. యూ సాఫ్ట్వేర్, యూ నో సి, సి ప్లస్ జావా? సి వచ్చు, బి వచ్చు, జావా వండుడు వచ్చు, బూ వండుడు బాగా వచ్చు. ఓ గాడ్, యు ఇరిటేట్ ఇరిటేటెడ్ ఫెలో. ఈ బీట్రూట్ మార్కెట్ ఫుల్ రేట్. ఏ అరే, బీట్రూట్ కాదు, ఇరిటేట్ ఇరిటేట్ అంటుంది, అంటే సిదర పెడుతున్నావు అంటుంది. లేకపోతే ఏంది, గట్లా మాట్లాడుతుంది. నేను హీరో అయిదామని వచ్చిన, నన్ను విజయ్ దేవరకొండ, విజయ్ దేవరకొండ అంటే తెలుసా? యూ విజయ్ దేవరకొండ? యూ నాట్ విజయ్ దేవరకొండ, యువర్ యానకొండ. నీది యానకొండ ఉంది. ఏమంటుంది ఇది? నువ్వు గట్లనే ఉన్నావంటుంది. అవు మళ్ళా, నా ఫేస్ అట్లుంటది. గో సీ మిర్రర్. ఏంది? హా, పోయి స్నానం చేసుకో బావా. పోయి మీ నిల్వెట్ అరే ఇడ పొయ్యి మీద నిల్బెట్టారు, బాత్రూమ్ లో గరం గరం నీళ్ళు వస్తాయి, పో చేసుకపో. నాకు కూడా ఎరక, సినిమాల్లో చూసిన జిప్ అని తిప్పితే నీళ్ళు వస్తాయి. ఏడుంది బాత్రూమ్?
నీది బొందా మాలూం రెదివానే ముగ్గురికి ఉంచుకుంటాడా? అది ఉంచుకుంటాడా కాదే, మనతో ఉంటాడా అనాలే. ఓకే ఓకే, ఐ కాంట్ అండర్స్టాండ్ వాట్స్ గోయింగ్ ఆన్. ఐ డోంట్ వాంట్ టు సీ దిస్ బఫెలో. ఆయన ఆడి హీరోయిందే, ట్రైన్ లో సమోసాలు అమ్ముకొని లక్కుంటాడు. నాకేం అర్థం అవ్వట్లా. ఆగుండ్రి, రెండు రోజులు చూద్దాం. రాంగానే పొమ్మంటే బాగుండదు కదా. ఓకే. చిట్టి నా బుల్బుల్ చిట్టి, చిట్టి నా చిట్టి నా చుల్బుల్ చిట్టి. సీతా సీతా, జర నా టవల్ ఇస్తావా? నీ అయ్యా బాడుకో, నేను నీకు టవల్ కూడా ఇయ్యాలి. నాబే కర్మ రా, నా కర్మ. తీసుకో. వాట్ హ్యాపెనింగ్? అది అనకొండ చూసింది. ఏమైంది? ఏమైంది సీత? ఏం సీత, నన్ను పట్టాలు లేకుండా చూసినావు, నాకు సిగ్గైతాంది. నాకు సావాలనిపిస్తుంది నువ్వు అట్లా మాట్లాడితే. ఏ మెంటల్ ఫెలో, యు డోంట్ హ్యావ్ కామన్ సెన్స్, యు షామ్లెస్ ఫెలో, నో షేమ్. ఏ ఏంది అట్లా మాట్లాడుతున్నావు? నేనేమైనా మిమ్మల్ని బట్టలు లేకుండా చూసినా? చూసిరు. ఏ నాకు నీది చూడలేదు అంటే మళ్ళా చూపియాలనా? నీకు దండం రాబాయ్, ఇక మాట రోజై, పో బట్టలు వేసుకోపో, చూడలేక సస్తున్నా. సరే నేను బట్టలు వేసుకొస్తా, మళ్ళా మాట్లాడదాం. ఐ డోంట్ వాంట్ టు సీ దిస్ బఫెలో అగైన్. త్రో హిమ్ అవుట్. ఈడేంది ఇట్లా తగులుకుండు? దువ్విన తలలే దువ్వడం, బెడ్ మొత్తం ఇవ్వడం. ఏడు ఇడి పర్రగొంతు పెద్ద సిద్ధ శ్రీరామ్ లెక్క ఫీల్ అవుతుండు. అమ్మా హీరో లెక్కనే ఉన్నా, కరెక్ట్. విల్ స్మిత్, ఐ విల్ కిల్ హిమ్. అప్పటి గుండెలో ఉంటాడు రేమో, అప్పటి గుండెల భద్రం రేమో, రాబో రేమో. డైరెక్ట్ హాలీవుడ్, విల్ స్మిత్, జిమ్ కేరీ. మే గాత మే జాత, హాలీవుడ్ జాత. అప్పటి గుండెలో ఉంటాడు రేమో, అప్పటి గుండెల భద్రం రేమో, రవగాడు రేమో. రే పాటను కుని చేయకరా, అది అప్పడాలో చెప్పడాలో కాదు, గుప్పడి గుండెరా. ఏ మా ఊర్లో గట్లనే వాడతారు. సరే అని ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాం. వై దిస్ రౌండ్ టేబుల్ మీటింగ్? ఏంది డైనింగ్ టేబులా, ఏం మాట్లాడుతుంది? వాట్ నాన్సెన్స్ సీత. ప్లీజ్ స్కూల్ నే, ఐఎమ్ టాకింగ్ నౌ. ఏమంటుంది? నీది ఎప్పుడు ఊడిపోతాది బోల్తా హై. ఇదేంది దీని భాష? ఏంది మధ్యలో ఉంది ఊడిపోతుంది అంటది? ఏంది? ఏ అది ఊడిపోతుంది కాదు, ఉను ఊరికి ఎప్పుడు పోతావని అడుగుతుంది. యా టెల్ మీ వెన్ యూ బ్యాక్ అవుట్. నేనెందుకు పోతా? పెద్ద హీరో కావాలి, మా ఊర్లో పెద్ద పెద్ద కటౌట్లు కట్టాలి, అప్పుడు పోతా. ఇప్పుడు ఎందుకు పోతా? కాదురా నిప్పాడే కట్టాలి. ఏమన్నావు? హా ఏంలే, హీరో అవుతావు అంటున్నా. యూ హీరో? ఐ కాంట్ బిలీవ్ దిస్. నువ్వు అన్నట్టే మా ఊర్లో అందరు హీరో అవుతావు హీరో అవుతావు అన్నారు తెలుసా? అరే రాము, మేము ముగ్గురం అమ్మాయిలం కదరా, నువ్వు ఒక్కడివే అబ్బాయివి, మాతో ఎట్లుంటావు? అబ్బా అంటే మీ ముగ్గురు నా పడిపోతారా? చల్ మీ ముగ్గురిని చూడాను కూడా చూడానే. ఏ వాట్ దిస్ గేట్ టాకింగ్, వి లుక్ లైక్ బెగ్గర్స్. వి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యు నో. నువ్వు సార్ ఆగి నేను మాట్లాడతా కదా. అంటే ఏంది, మేము అందంగా లేమా? ఏ పర్లేదు, ఏదో అట్లున్నారు అంటే నా లాంటి కట్అవుట్ కి నా ఫేస్ కి మీరు తక్కువనే. నీది నీది ఫేస్ ఎక్కడ ఉంది? యా టెల్ మీ వేర్ ఇస్ యువర్ ఫేస్. ఏంది నాకు తెలిసి మాట్లాడుతురా, తెలివగా మాట్లాడుతురా. సరే గాని నువ్వు ఇందాక ఎట్లాంటి సినిమా చేద్దాం అనుకుంటున్నావు? అందరూ తమిళ మలయాళం సినిమాలు హిందీ సినిమాలు రీమేక్ చేస్తారు, నేను హాలీవుడ్ సినిమాలు రీమేక్ చేద్దాం అనుకుంటున్నా. తెలుగులా రాజమౌళి సుకుమార్ అయినా ఓకే, విల్ స్మిత్ జిమ్ కేరీ. వాట్ టాకింగ్ సీత, మేబీ రాము మైండ్ నాట్ వర్కింగ్. వాట్ ఈస్ రాము ఏజ్, వాట్ ఈస్ రాము గేజ్?
వాట్ ఆర్ యు టాకింగ్ నీది హీరో అయితే నీది ముఖం కోతి కొరికిన కొబ్బరి చిప్పలాగా ఉన్నాయి. తో హీరో కేసు పనగరే దివ్వానే. గుడ్ గుడ్ యు టాకింగ్ టు గుడ్ స్టూడెంట్ పూరిలు. అందమున్నోళ్ళు అందరు హీరోలు అయితే ఇండస్ట్రీలో ఎవ్వరు సూపర్ స్టార్ ఉండరు, అది గుర్తుపెట్టుకోరి. గట్లనే హీరో హీరో కాదు, కాల్ మీ బాబు. పెద్ద పెద్ద హీరోలు అందరిని అట్లనే పిలుస్తారు, కళ్యాణ్ బాబు, మహేష్ బాబు, గట్లనే రామ్ బాబు. తూ హమారే బాబ్ జైసా హే, మీకు మేము బాబు అంటాయి? సలా పెద్ద పిచ్చి ఉన్నాయి. గుడ్ గుడ్ యు టాకింగ్ టు గుడ్ శుక్రియా. రాము బావా అలిగినావా? నువ్వు నా ఇజ్జత్ తీసుకున్నావు, నేను ఉండా, నేను వెళ్ళిపోతా. పో పో పో, నేను మామకి చెప్తా సీత నా ఇజ్జత్ తీసుకుందని. సరే సరే ఆగు, మామకి చెప్తే ఫీల్ అవుతాడు, నువ్వు ఈడనే ఉండు. నో నో నో, ఐఎమ్ నాట్ అగ్రీ. అయినా ఏంది అది, వచ్చినప్పటి నుంచి కాల్గొల్లేక ఏదో మాట్లాడుతుంది. ఓ నో, వాట్ యు సే? ఐ యామ్ ఎ కాల్ గర్ల్. గీతా 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 ఆగు, గీతా ఆగు వే. అరే సూపర్ మార్కెట్ లో పనిచేసే వాళ్ళని సూపర్ మ్యాన్ అంటారా? గ్రామర్ ఉండాలి. అది ఉంది కాబట్టి వచ్చిన. ఐ విల్ డెఫినెట్లీ కిల్ యు. ఆగవే స్టూపిడ్ మాట. నువ్వు బఫెలో రాస్కల్. లివ్ మీ. నువ్వు పద. లివ్ మీ. ఐ విల్ కిల్ హిమ్. బయటికి నడు నువ్వు పాగల్ స్టూపిడ్ ఫెలో. పద. ఐ విల్ డెఫినెట్లీ డై ఇన్ మై హ్యాండ్స్. హీరో ఇక్కడ విల్ స్మిత్, జేమ్స్ కామెరాన్, టామ్ హాంక్స్, హాలీవుడ్. సీత నువ్వు ఆగు, వాడు ఉంటే నాది భయపడుతుంది. నువ్వు ఆగవే, వాణ్ణి పంపించాలంటే నా దగ్గర మస్త్ ఐడియా ఉంది. యా టెల్ మీ వాట్ ఐడియా. ఏం లేదే, మన ఫ్లాట్ లా పనులన్నీ చేయమని చెప్దాం, అవి చేయలేక ఆడే పారిపోతాడు. వాడితో అన్ని పనులు అంటే నాది భయపడుతుంది. నీ అమ్మ ఆ పని కాదే. గుడ్ ఐడియా. హా రాము డెఫినెట్లీ వాక్ అవుట్. వాడికి వాడే పాక్ చేతా హే. బావా హా చెప్. మాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏమేం? అది ఈ మంత్ మాకు వర్క్ టెన్షన్ బాగా ఎక్కువ ఉంది. ఇంట్లో పనులు జర చేసి పెట్టాలి. ఏం పనులు? ఏంలే, ఈ వంట చేయడు, బట్టలు ఉతుకుడు, ఈ గిన్నెలు తోముడు, ఇట్లా చిన్న చిన్నవే. వాడికి వాడే పాక్ చేతా. ఎస్. అంటే అన్ని పనులు చేయాలా? రాము, యు డోంట్ వాంట్ టు డూ దిస్ వర్క్? యు వాంట్ టు బ్యాక్ అవుట్? అవునే మళ్ళా, గన్ని పనులు ఏడు నుండి చేస్తాడు. ఏ చేద్దాం, హీరో అన్నాక అన్ని పనులు చేయాలి, అప్పుడే నాకు అన్ని క్యారెక్టర్లు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. చేద్దాం చేద్దాం. హీరో హీరో అన్నాక అన్ని పనులు చేయాలి. నీ ముఖంలో కట్టే గిన్నెలు కడిగి టిఫిన్ చేస్తావని లేపినాం. గిన్నెలు కడిగి టిఫిన్ చేయాలా? మంచి కలగంటున్నా, ఇప్పుడే కరీనా వచ్చింది. నీది కరీనా తడిచిపోయింది. నీళ్ళు కొడితే తడిచిపోదా మళ్ళా? ఓహో బిగ్ డ్రీమా, వాట్ కైండ్ డ్రీమ్? ప్రభాస్ తో మల్టీస్టారర్ మూవీ చేస్తున్నా. నీది డ్రీమ్ ప్రభాస్ కి తెలుస్తాయి, నీకు చెప్పుతో పట్టా పట్టా కొడతాయి సాలే. ఇప్పుడు ఏంది పడుకుంటా? లే రాము, ఇప్పుడు పడుకుంటే తడిచిన కరీనా మళ్ళీ వస్తుందా? ఇట్స్ నాట్ ఫేర్. ఐ వాంట్ బెడ్ కాఫీ. ఏంది బెడ్ కాఫీయా? చల్ నేను ఇయ్యా. అదేంది, నిన్న నువ్వే కదా అన్ని పనులు చేస్తా అన్నావు, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు ఏంది రాము? రాము బాబు, నీకే ఇంట్లో అన్ని క్యారెక్టర్స్ చేస్తాయి, అప్పుడే నీది హీరో అవుతాయి.
లేకపోతే నాకి పోతాయి. మీరు చెప్పిన పనులన్నీ చేస్తే నిజంగానే నాకి పోతాయి. ఇప్పుడు ఏంది? నాకు నీది పాలు కావాలి. నాకు పాలు రావు. నేను బర్రెని కాదు. టికే నాకు బూస్ట్ జర జల్దీ తీసుకోరా. సరే సీతా. ఏమైంది గట్లో రుతున్నావు? గిన్నె గిన్నెలున్నాయండి. ఇన్ని తోమాలనా? వాష్ ఇట్ ఫాస్ట్ స్పీడ్లీ కంప్లీటెడ్. నీది బాగా కడుక్కో. నిన్ను కడుగుతారా? వాష్ వాష్ స్పీడ్లీ వాష్. మనిషి గతి ఇంతే, మనసు గతి ఇంతే, మాసిపోయిన గిన్నెలు తోముతుంటే ఉంటుంటది. నువ్వు ఎంటర్లకున్నావు పాడినా? అనుకున్న ఒక్కటి అయిన ఒక్కటి బోల్తా పడ్డాయి హే బుల్ బుల్ బాబు, బోల్తా పడ్డాయి హే బుల్ బుల్ బాబు. వేరే పాటలు రావా మీకు? మై సింగ్ మై సింగ్ 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 డౌన్ 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 coffee shop ding ding ding. I will wait there ding ding ding. You come come fast ding ding ding. I hug there ding ding ding. Aptara mi gogolu ding ding lu aina adem paatane down down down. దిగు 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 నాదా పాటను కొని చేసిరా. దిగు 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 నాదా నీ అవ్వ. చలో నడు రే. నీది బాగా కడుక్కో. నీది కడుగుతా. గిన్నె బాసం దోమిచ్చారు కదనే, మళ్ళీ వీళ్ళకి చాయ్ కూడా పెట్టేయాలనే. ఇగో కుర్తి తాగుర్రి. ఏంటి కుర్తి గిడితి అంటున్నావు? బర్రెలెక్క కనబడుతున్నామా? మీకు బర్రెలకు పెద్ద తేడా ఏం లేదు. తాగుర్రి. నాకి పాల్లో నీది షుగర్ వేసినాయి. వేసినా తాగిసావు. సారీ, నాకే పాల్లో నీది చక్కెర వేస్తే తాగై. నికాల్కి ఎలావు? జావు. పాలలో చక్కెర ఎట్లా తీస్తారే? నికాల్కి ఎలావు? జావు. గుడ్లతోని ఆమ్లెట్ చేయొచ్చు. ఆమ్లెట్ తోని గుడ్లు చెయ్యరు. నేను తాగుతాయి. నికాల్కి ఎలావు? జావు. నేను చెప్పా. హలో బాబు, వై సిట్టింగ్? ఏం చేయాలి? టిఫిన్ చెయ్యాలి కదా రాము. నాకు పొర్రాడు కావాలి. మెంటల్ టార్చర్ ఏంది? పొర్రాడు కావాలని అడుగుతాయండి. కానీ పొర్రాడు కావాలి. పరోటా కావాలనా? ఐ వాంట్ ఇడ్లీ. నాకు దోశ. ఇదేమన్నా మంగా టిఫిన్ సెంటర్ అనుకుంటురా? ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ చేస్తారు. అదేంది రాము గట్లా మాట్లాడతావు? నిన్న నువ్వే కదా అన్ని పనులు చేస్తావు అన్నావు. అన్నానా? టిఫిన్ రెడీ, వచ్చి మెక్కుర్రి. థ్యాంక్ యూ రాము బాబు.
ఆగురే అగడబట్ట కుక్క లెక్క తిట్టురేంది ఆగురే 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 వాట్ హ్యాపెండ్ ఏంటి హ్యాపెండ్ నా పొంగల్ హ్యాపెండ్ మొత్తం మీరే తింటే నేనేం తినాలే వండిన వాళ్ళకి వడ్డించిన వాళ్ళకి ఆగలి కాదండు కదా మా అమ్మ చెప్పింది ఇట్లా చెప్పే మీ అమ్మకి మీ అయ్యకి పెట్టకుండా మొత్తం మీరే తినట్టున్నారు నేనేం తినాలి ఇప్పుడు What happened? Why sitting? కూసున్నా నా? హా. నీ అమ్మ గంత పని చేసినా బర్రె లెక్క తిన్నారు నాకు లేకుండా కొంచెం కూసుంటా. నాది బట్టలు ఉన్నాయి. అవి ఉతికి నువ్వు సోజా. హా. రోజా సోజా కాకినాడ కాజా నీ అమ్మ నే ఒక్కపా. నువ్వే అన్నావు కదా రాత్రి. హా. మాట్లాడితే రాత్రి రాత్రి అని మింగుతున్నావు. ఉతుకుతాది. నాకు సావు తప్పిందా నడు నల్గొండ పోయింది చేతులు చెర్లపల్లి పోయినాయి కాళ్ళు కుక్కడిపల్లి పోయినాయి అమ్మా వాట్ హ్యాపెన్డ్ రామ్ బాబు వై సిట్టింగ్ నడు పట్టింది యు వాంట్ టైమ్ మసాజ్ ఆఫ్టర్ ఫెస్టివల్ రాము నాది జ్యూస్ తాగు అలసిపోయినీ మంచి పరులే అనవసరంగా తెచ్చుకున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రాము చెప్పు ప్రిపేర్ ద లాంచ్ మీ అమ్మ మనిషిలా గౌడ్గేదలానే ఇందాకనే మెక్కిరు కదనే రాము నాది లీటర్ జ్యూస్ తాగినాయి అందుకే ఇచ్చినరానే జ్యూస్ I'm so hungry. సరే ఏం చేయాలి నాది పప్పు టమాటో చెయ్యి నాకు చికెన్ నాకు పచ్చి పులుసు చాలు నేను ఎవరు జొమాటోలో పనిచేస్తున్నా ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ చేస్తురు నాకేం కావాలి అడగరా రైస్ పెట్టుకో పెరుగేసుకొని తిందు గానీ సరే సారీ డోంట్ వర్గెట్ అప్పడాల ఫ్రై మీ పిడ్డ ఎలా చేయాలి షీటికి మాటికి షై వేస్తూ చుట్టుముట్టు పోరీలే మమ్మీ గోల మార్నింగ్ వాట్ ఇస్ దిస్ వితౌట్ డ్రెస్ ఏం మాట్లాడుతున్నావు గీత ఈరోజు దిల్ రాజ్ ఆఫీస్ కి ఆడిషన్ ఇనిగోవాలి నీది బట్టలు లేకుండా ఇట్లా ఆడిషన్ కి పోతాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు బట్టలు లేకుండా ఆడిషన్ పోతావు అంటుంది సరే నాది ఆఫీస్ కి పోవాలి నేను రెడీ అయితాయి నేను కూడా రెడీ అవుతా
యూ వర్క్ ఇన్ హెరిటేజ్ మిల్క్ డైరీయా ఎర్లీ మార్నింగ్ గోయింగ్ కాబో ఈ రోజు పట్టుకొని ఏం మాట్లాడుతుందో తెలుసా ఏషాలన్నీ గప్పుడే సక్సెస్ మీటింగ్ లో నాలుగు ఆడియో ఫంక్షన్లు అయినట్టు ఫీల్ అవుతుంది ఈడు టక్కేట్లని మసూల్లే ఏజెంట్ లెక్క టక్కేంది నీకు తెలియదు మా ఊర్లో పాస్టర్ గిట్లా రెడీ అవుతారు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఆ పాస్టర్ని చూసి నువ్వు గిట్లా రెడీ అవుతావా రాము బాబు నాకు పాలు తాగిపిస్తాయి నువ్వు పొద్దుగాలు ఇవ్వగానే కుర్తాడుతావని నాకు తెలుసు పోయి కూర్చోర్రి తీసుకొస్తా ఓకే నీకుందిరా నీకుంది నీకు రాము బాబు ఫర్మి నువ్వు గౌడు బర్రేవన్నా తెలుసు నీకు కూడా కలిపిన మరి సీతకి ఇప్పలేదా 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 కాదే సీతకి ఇవ్వలేదా అని అడగాలే సీత కూడా పుష్టి కలిపిన ఇక తీసుకో కూడా చాయిసే అయిపోతుండే రాము ఏ మామ వచ్చే ముందే చెప్పిండు సీతను మంచిగా చూసుకోమని మళ్ళా మామ ఏమనుకుంటాడు నా గురించి ఇగో గీతారీట నేను మీకు చాయ్ ఇచ్చినా అని చెప్పి చెప్పి నేను పెద్ద హీరోయిన్ అంక మీకు చాయ్ పెట్టించినట్టు ఎవ్వరు చెప్పకు సరే ఎవరికి చెప్పగాని నువ్వు ఆడిషన్ పోతున్నావు కదా నా బండి తీసుకోపోతావా మళ్ళా ఏ నాకు బండి గిండి ఏమవుతు నేను నడుచుకుంటేనే పోతా వై గో స్కూటీనా చెప్పులు అరిగేదాకా ఆఫీసులు తిరగాలంట పెద్ద పెద్ద హీరోలు గట్టనే తిరిగిరంట పెద్ద స్టార్లు అయ్యారు నాది ఎక్కడో కొడుతుంది నీది డ్రైవింగ్ రాదు కదూ రాదు సైకిల్ దగ్గర వచ్చు సరే ఆగుండ్రే మళ్ళా నీకు ఆఫీస్ అడ్రస్ ఎరుకనా అబ్బా అడ్రస్ తెలివందే మా ఊరు నుంచి హైదరాబాద్ కి వచ్చి హైదరాబాద్ లో మీ రూమ్ కి వచ్చిందా లాజిక్ నే లాజిక్ నే నాకి ఆఫీస్ లో పెద్ద పని ఉన్నాయి నాది నీకు దింపుతాయి నాదే దింపుతా కాదే నేను నిన్ను దింపుతా అనాలే ఆ పని చెప్పో హే రీత ఆ హెచ్ఆర్ అడిగితే నా పనం బాగలే అని చెప్పు దట్ హెచ్ఆర్ ఐ గాట్ ఫీవర్ ఇన్ ఆఫీస్ హీ డోంట్ సెండ్ హోమ్ నౌ యు వర్క్ హోమ్ హీఈస్ డెడ్ సరే రాము ఆవో చలే జాయేంగే హే రీటా తొక్కుడు పిల్ల ఆడిచ్చుడు ఆడపిల్ల లిఫ్ట్ ఇచ్చుడు మంచిది కాదని మా నాయనమ్మ చెప్పింది ఏ రాము కథల్ మింగకు ఆఫీస్ అడ్రస్ తెలియకపోతే మళ్ళా ఆగమైతావు అది దింపుతుంది దాంతో పో సరే రాము హూ ప్రిపేర్ టిఫిన్ మేము పోతా పోతా తింటాం నువ్వు ఇండా చేసుకొని తిను ఇగో రీటా బండి మీద పోయేటప్పుడు బ్రేకులు కొట్టి మీద పోయేటట్టు చేయవు కదా నాకు అసలే సిగ్గు రీత ప్రెస్సింగ్ బ్రేక్ యు పుట్ బ్యాక్ మిడిల్ నీది మూసుకోరే చల్ ఊరుకోవే ఆడు అమాయకుడు ఏ అమాయకుడు నహి హే అపరిచితుడు హే చిత్తడి చిత్తడి కర్త హే రాము యు గోయింగ్ టు ఆడిషన్ నా వన్ షో మీ హియర్ అవు ఒకసారి చెయ్యి ప్రాక్టీస్ అయ్యేది కదా మేము కూడా చూస్తాం రెడీ రెడీ ఒకసారి మావయ్య అనమ్మ నో 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 ఐ డోంట్ టెల్ దారిట పోదాం ఏ ఆగు ప్రాక్టీస్ చేస్తుండు కదే ఒకసారి అను ఓకే ఒకసారి మావయ్య అనమ్మ మావయ్య ఎద్దులెక్కున్నో పొద్గాలనే సాయ పెట్టుకోవాలని తెలియదా ఆడదంటే ఇస్త్రీ చేయాలి స్త్రీ అంటే పొద్దుగాలు లేచి నెత్తి మీద నీళ్లు పోసుకొని దేవుడికి దండం పెట్టుకొని సర్ది కట్టుకొని ఆఫీస్ కి పోవాలి ఎద్దు లెక్క పెరిగి పంది లెక్క తిని ఎప్పుడు ఇట్లా కుక్క లెక్క వండు కాదు ఇంకోసారి రిపీట్ అయింది అనుకో వార్ వన్ సైడ్ అయింది హిస్టరీ రిపీట్ అయింది సారీ మామయ్య ఫర్గివ్ మీ ఒకసారి మామయ్య అనమ్మా మామయ్య ఎల్లడక్క అమ్మా ఇప్పుడు రీత రీత రీతతో నవడు రీత నవడు రీత నవడు రీత ఇగో మనం పెదరాయిల సౌందర్య మోహన్ బాబు గారు లా చేద్దాం ఓకే కుకు
కుర్చీ నాదవ్వా. నీది బోంగేం కాదు, నాది ఐక్యాలకు ఉన్నాయి. అరే అట్లా అనొద్దావా, మా ఊళ్ళో సర్పంచ్ ఏమన్నాడో తెలుసా? నీది సర్పంచ్ చెప్తే నాకు ఏం తెలుస్తాయి? ఉబ్లే అంటే నీ బొందే తెలుస్తాయి. The relationship between Kurchi and me, the very big relation. తప్పుంటే క్షమించు, అర్థం కాకుంటే మన్నించు. నీది బోందా అర్థమైంది. నీది కుర్చీ కూర్చో. ఎలే గట్లా నొద్దు, నేను కుర్చీలో కూకుంటా. నువ్వు వచ్చి బావగారు వారి కాళ్ళ మీద పడి లబో దిబో లబో దిబో అని కొట్టుకోవాలి. నువ్వు నన్ను మాట అంటాయి అట్లా అనొద్దు. సీతతో చెయ్యి నవ్వు. చెయ్యాలి, నేను చెయ్య ఇప్పుడు చేస్తా, కానీ డైలాగ్ చెప్పా. ఓకే ఓకే అయితే అక్కడ సీత, చిన్నప్పుడు మా ఇంట్లోనికి ముళ్ళు గుచ్చుకుందని ఆ ఇల్లే మారిపోయినని నాకు లోకం తెలిసిన కాడి నుంచి నిన్నే ప్రేమిస్తున్న సీత. ఇప్పుడు కూడా హైదరాబాద్ వచ్చినా అంటే అది నీకోసమేనే. నీ స్థాయికి రావాలని సినిమాలో హీరో అవుదామని వచ్చిన. ఐ లవ్ యు సీత. దారిట పోదా. హలో హలో, వాట్ హ్యాపెన్ రాంబాబు? ప్రపోజ్ డ్యూనా? యూ ఫ్లాటా? ఊకో, ఏం మాట్లాడుతున్నావు? ఆడేదో డైలాగ్ చెప్పాడని నేను ఆడి ఫ్లాట్ అవుతానా? హా, ఐ థింకింగ్ హీ రియల్లీ ప్రపోజ్డ్ యు. మెల్లవని రీటా, నేను కాబోయే హీరోని చూసినా ఏమనుకుంటారు? మెల్లవు రాము, నీది చూపించు. ఏం మాట్లాడుతున్నావు? రోడ్డు మీద ఎట్లా చూపిస్తారు? పిచ్చికిట్లా పట్టిందా నీకు? అబే బందర్కే ఔలాద్, నీ ముఖం చూపించు బోలా. అన్ని సార్లు ముఖం చూపిస్తే దిష్టి రగులుతుంది. ఇంటికి పోయినాక గుమ్మడికాయతో దిష్టి తీసుకోవాలి. హీరో ప్రభాస్ వాళ్ళ అమ్మ రోజు ఇంటి పోగానే గుమ్మడికాయతో దిష్టి తీస్తాడంట. నేను కూడా గట్లనే దిష్టి తీసుకుంటా. ఓ ప్రభాస్ హే, తూ బక్వాస్ హే, చల్ బైట్. ఇగో నీకు ఫోన్ వస్తుంది. నీది ముసుకో, నాది ఫోన్ వచ్చింది. హలో. హా సీత బోల్. ఈరోజు రాము బర్త్డే. బర్త్డే హే? ఏ ఆడికి చెప్పకు, ఈవినింగ్ సర్ప్రైజ్ చేద్దాం. ఠీకే చల్. ఎవరిది బర్త్డే? నాయ మాలూం, నీకెందుకు? చూప్ బైట్. నేను ఏడుకోవాలి, ఏడికి తీసుకోబోతున్నావు? ఏడికి తీసుకొచ్చింది ఇది నన్ను? అబ్బా మీకు మాలూమే, నీ ఎంత పాగలనయ్యే. ఇక్కడ దిగు, స్ట్రైట్ జావు, లెఫ్ట్ కి తిరుగు, సెకండ్ బిల్డింగ్ మీద జావు. అన్న ఇక్కడ సినిమా ఆఫీస్ ఎక్కడ ఉంది అన్న? పడిషన్ ఉందా బాస్? అవునన్నా. నేను కూడా అక్కడికి వెళ్తున్నా పద. సిగరెట్ తత్తవా? వద్దానా, నాకు అలవాట్లేదు. అయ్యో ఇండస్ట్రీ ఈత కూడా ఎంత ఇంపార్టెంట్, అంతే ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి కూడా బ్యాడ్ హ్యాబిట్స్ అంతే ఉండవు.
అవకాశాల కోసం అలవాట్లు మార్చుకోవాలి నేర్చుకోవాలి అంటే అట్లాంటి అలవాటు నాకు వద్దనా? నువ్వు దాగా. అయ్యో నాకు వద్దు, నాకు అవకాశం వచ్చిన తర్వాత నేను అలవాటు చేసుకుంటాను. ఓకే అన్న. ఓకే భయ్యా, నీకు ఛాన్స్ వస్తే నన్ను మర్చిపోవు కదా. మర్చిపోనన్నా, అవకాశాల కోసం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారంటే అది మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళే భయ్యా. అదే పూరి, రవితేజ, బ్రహ్మాజీ వీళ్ళు కూడా ఇంతే. చూసావా అన్న, అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయి వాళ్ళ అయ్యా అవకాశాల కోసం వస్తే ఇలాంటి వాచ్మెన్లు ఎప్పుడు మారానన్నా. బా ఏం చెప్పావన్నా, ఆడిషన్కి వెళ్తున్నావు. ఆడిషన్కి వచ్చిరా, పో పో. ఆనందరావు మంది కోసం వచ్చినట్టు గిత్తమ్మ మంది వచ్చిరేందోనా? అవును భయ్య, ఏంటి ఇంతమంది ఉన్నారు? రాము రాము బాబు. అవునండి బాబు. యాక్షన్. రతిక్రియే దర్శకులు ప్రణామములు. రతిక్రియుడే నీ ఊపిరి, రతిక్రియుడి కోసం అర్జునుడు. నన్ను సెలెక్ట్ చేస్తారని ఎటువంటి సందేహం లేదు. నన్ను బలత్కారం చేసి చాలు, వెళ్ళరా బాబు. స్టేటస్ స్టేటస్ స్టేటస్. ప్రతి ఒక్కడికి ఇది ఫ్యాషన్ అయిపోయింది సార్. వెళ్ళి వాట్సాప్ స్టేటస్ పెట్టుకోపో. వెళ్ళా నీ పేరేంటి? అక్బర్ సార్. యాక్షన్. పల్లే పల్లె 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 తినిపిస్తా గరం గరం పల్లె 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 బాబు పల్లె బాబు పల్లె మీకు తినిపిస్తా పల్లె ఏ పల్లె ఏ పల్లె 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 అనుకోరా నీ అబ్బా. ఒక్కొక్కడు ఇలా ఉన్నాడు ఏంట్రా? ఓ 90 వేస్తే గాని నార్మల్ అవను. పదండి సార్. సార్ 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 సార్, డైరెక్టరు బయటికి పోయిండు, వచ్చేసరికి లేట్ అవుతుంది, ఉండేటోళ్ళు ఉండు రి, పోయేటోళ్ళు పోరి. ఏం చేద్దాం భయ్యా? ఏం చేద్దాం, వెయిట్ చేద్దాం. మనని మనం స్క్రీన్ మీద చూసుకోవాలంటే వెయిట్ చేయక తప్పదు మళ్ళా. అవును అంతే భయ్యా. ఏం మాట్లాడుతున్నావే? రాంబాబు చాలా మంచివాడు. నా ప్రతి పుట్టినరోజుకి వాడి తోటకెళ్ళి ఏదో ఒకటి తెచ్చి నన్ను మస్తు కూస్ చేస్తుండే. నౌ హీ హాస్ టు కమ్ టు తోట, డోంట్ గో, హీస్ వెరీ డేంజరస్ నౌడు. బంచిక్ బంచిక్ బం. ఏం మాట్లాడుతున్నావు? రాంబాబు గురించి ఇంకొక మాట మాట్లాడినావు అనుకో, మంచిగుండదు. ఏ సీత, వై సీరియస్? ఐ నో, గుడ్ బాయ్ రాంబాబు. ఇట్స్ ఓకే, కాల్ టు రీతా. ఇట్స్ ఆల్రెడీ 10 PM. అమ్మ తోడు, మర్చిపోయినా. హలో, ఏడు నవ్వే? నాది కిందకి ఉన్నాయి, బైక్ పెడుతున్నాయి. ఓ వచ్చేసిండ్రంటే, దర్వాజ దగ్గర ఉంది అంబల. వావ్, నీ అమ్మ రాంబాబేడే? కైకు రాంబాబు రాలేదు? నిన్ను బొంద పెట్ట, వచ్చేటప్పుడు రామ్గారిని తీసుకురామని చెప్పినా కదా. హెచ్ఆర్ నాకు వర్క్ చేసి పొమ్మన్నాయి, నాకే రాంబాబు వచ్చింది అనుకుంది. ఏ రాంబాబు సిటీ డోంట్ నో నా, వేర్ ఇస్ హి? సీత టెన్షన్ పడతాయి, నాది రాంబాబుకి ఫోన్ చేస్తాయి. వి విల్ రీసెర్చ్. The MTN number you are trying to call is currently switched off.
ఫోన్ స్విచ్ ఆఫ్ హే. జల్దీ పదండి. అవు పొద్దు నేడు తిన్నావే వాడిని ఆడికి పోదాం. మీకు మాలు మెచ్చలు. అన్న పద్మికి ఆడిషన్కి వచ్చిండ్రు, వాళ్ళు వెళ్ళిపోయినరా? వచ్చిర్రు, వెళ్ళిపోయారు ఎప్పుడో. వాళ్ళు అన్న చూడ్డానికి ఎట్లున్నారు? ఒక పూల చొక్కా పూల ప్యాంట్ వేసుకుని ఉన్నాడు. వాడితో ఇంకొకడు ఉంది, వాడెక్కడున్నాయి? వాడితోనే పోయిండు. అంకుల్ విత్ సైడ్ దే విల్ గో. ఇట్లకెళ్ళి ఇటు పోయిరు. అటైపా. ఓకే ఓకే, లెట్స్ గో, విల్ రీసెర్చ్. చూద్దాం పదండి. దిస్ సైడ్, దిస్ సైడ్. దిమాకుందా నీకు అసలు? పాగల్ గన్ లెక్కున్నావు. వాట్ ఆర్ యూ డూయింగ్ రామ్ బాబు ఆన్ ఫుట్పాత్? వాట్ ఈస్ ద టైమ్ నౌ? సీత హార్ట్ పెయిన్ ఫర్ యూ నో? ఆడిషన్ దగ్గర డైరెక్టర్ వస్తాడు అని వెయిట్ చేసిన, అందుకే లేట్ అయింది. నేను వెళ్దామనే అన్నాను కానీ అతనే. కానేరు తూ చోర్ లెక్క ఉన్నాయి. ఏయ్ వాటుడు, హీరో అవుదామని బీదర్ నుంచి వచ్చా. ఛా, వాట్ ఇస్ యువర్ నేమ్? బాబండి. ఎంత మంది పిల్లలు ఉన్నాయి నీకు? పిల్లలేంటి? నీది బాబు చెప్పినాయి. ఎంత మంది పిల్లలు నాది అడిగినాయి? నా పేరు బాబు, హీరోలందా అలాగే ఎట్టుకుంటారు. వాళ్ళ బాబు తోపులు హే, ఇసిలియే బాబులు హే. తు కోనేరే చోర్ చేసా? ఏ నేను ఇన్సల్ట్ చేస్తున్నారు? టైం 12 అవుతుంది, నేను వెళ్తా. ఏమన్నావు? నేను వెళ్తున్నా అన్నా. అది కాదు, దానికి ముందు ఏమన్నావు? టైం 12 అవుతుంది. హ్యాపీ బర్త్డే రామ్ బాబు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ రామ్ బాబు. హ్యాపీ బర్త్డే రామ్ బాబు. హ్యాపీ బర్త్డే. సారీ రా రాము, నువ్వు యాడికి పోయినావో అని కొట్టినా. నీకు హైదరాబాద్ కొత్త కదా, నేను టెన్షన్ పడి కొట్టినా. హే వెయిట్, కుల్ఫీ నా, కుల్ఫీ నా. ఏ కుల్ఫీ? అందరికీ 10-10 రూపాయలు ఇవ్వు, నాకు మాత్రం కాస్ట్లీ. అంటే నాకు కూడా అదే చెప్పి రాము. తేరే వచ్చేసే సీత నాకు గలీజ్ గలీజ్ మాటలు తిట్టినాయి. ఎందుకు? నీది బర్త్డే సర్ప్రైజ్ చేసి ప్లాన్ చేసినాయి. తూ జల్దీ
నీ బర్త్డే గిఫ్ట్. హే ఓపెన్ ఓపెన్. ఏం సీత వాచిచ్చిన? టైం పోతే మళ్ళా రాదు అది గుర్తుండాలనే వాచిచ్చిన. బ్యాటరీ అయిపోతే? వెన్ బ్యాటరీ డెడ్ హీ బ్రింగ్ న్యూ బ్యాటరీ. యు డోంట్ వెర్రీ, యు ఈట్ కేక్. కేక్ అయిపోతే నువ్వు ఇంటికి జత. ఆపుతారా ఇక మీ సోది? మీది సోది ఆపితే మేము బీరు తెస్తాయి. బీర్ భయ్యా బీర్లంట ఇది ఏంది బీర్లా? వైస్ టన్ జస్ట్ బీర్ నా. చెప్పాను కదా భయ్య హైదరాబాద్ లో అమ్మాయి ఫాస్ట్ అని. మొత్తం వైన్ షాప్ ఓపెన్ చేశారు, ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే లోకల్ ఫ్రిడ్జ్లు ఇంకెన్ని ఉన్నాయో. ఆపుతారా ఇక పొద్దుగల్లాగా ఆపుతారా? అరే అమ్మాయిలు పెళ్లి పీటల మీద నుండి లెగుస్తారేమో గాని మందు సిట్టింగ్ల నుండి మాత్రం లేవారు. నో ఛాన్స్. అదొరే ఏకదం సూపర్. కరెక్ట్ బేబీ. హేయ్ హూస్ పాపా రే? ఆ సారీ 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 మేడం. సీత నేను కూడా ఒకటి తాగనా? నీది బర్త్డే తాగు, కైకు పూచరా. కమ్ ఆన్ బాబు. ఐ ఓపెన్. చీర్స్ రాము. చీర్స్. చీర్స్. అరే నేను ఒక ప్రాజెక్ట్ ఫైల్ సెండ్ చేయాలి, నేను వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొస్తా. గీత రీటా మీకు ఒక మాట చెప్తా. మీరేమనకూడదు మరి. ఓకే మీ ఇద్దరిని నేను పెళ్లి చేసుకుంటా. వాట్ you tasker, what the fuck? You will marry me? Ah theka cheppana. You know who I am? Telidindi. You purspoon. Ama tasker, you buffalo, rascal, stupid. You will marry me? You will marry me? Wait. Kill you tasker. Kill you. You pay. I will put the knife in your kidney and remove you tasker. Alage just shut up and drink. ఏ జరుగు సాలే గదే ఉబలే హుయే అండే చిలే హుయే ఆలూ మేరేసే షాదీ కర్తారే సూరత్ దేఖా తు సల్మాన్ ఖాన్ హే షారుఖ్ ఖాన్ హే హృతిక్ రోషన్ హే తు సాలే తేరే మాకి దుబారా కియా నా సారే పోర్ దేతి హు తేరే కో మేరేసే షాదీ కర్తా బందర్ కే ఔలాద్ సీతా సీతా నీకు ఫోన్ వస్తుంది ఆఫీస్ నుంచి అనుకుంటా. ఎవరు ఫోన్ లో? ఫోన్ వస్తుంది ఆఫీస్ కెళ్ళనుకుంటా. మా బాస్. హలో. హాయ్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, మర్చిపోయావా?
లేదు సార్, నిన్ననే కంప్లీట్ చేశాను. ఓకే డన్, గుడ్ లక్ సీత. ఈ ప్రాజెక్ట్ కన ఓకే అయితే నువ్వు యుఎస్ వెళ్దాం అనుకున్న కల నిజమేనంటే. థ్యాంక్ యూ సార్. రాము మస్త్ ఎంజాయ్ చేస్తున్నావు, ఎవరిది ల్యాప్టాప్? లేదా సీత. నీ అమ్మ పగలగా లెక్కున్నావు, ప్రాజెక్ట్స్ ఫైల్స్ ఉన్నాయి ఇందులో. నీకేమన్నా పిచ్చా? ఈ ల్యాప్టాప్ ఎవరు తీమన్నారు? ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని డిలీట్ చేసినావా? హౌలే పగల్ దిమక్ నీ కసల్. ఛా, ఏ వాట్ హ్యాపెన్? ఏమైంది రాంబాబు? ఆ వాట్ హ్యాపెన్ రాంబాబు? సీత, సీత ల్యాప్టాప్ లో సినిమా చూస్తున్నా, ఏదో ఫైల్ డిలీట్ అయిందంట. నీ అమ్మ అంతా అయిపోయిందే, నేను కన్న కలలన్నీ నాశనం చేసింది. ఏమైంది రాంబాబు? నాకేం తెలియదు రీటా, ల్యాప్టాప్ లో సినిమా చూస్తున్నా, ఫైల్ ఏదో డిలీట్ అయిందంట. మై గాడ్, సీత 2 మంత్స్ నుంచి చేస్తున్న ప్రాజెక్ట్ అది, చూసుకోవాలి కదా రాంబాబు. సీతకి చాలా ఇంపార్టెంట్ అది, యుఎస్ వెళ్ళాలనేది తన కళ. సారీ సీత. ఏందిరా సారీ, ఏం చేసావో తెలుసా? ఇలాంటో నీ ఫ్లాట్ లో పెట్టుకున్న చూడు, నా బుద్ధి తక్కువ. ఆగవే, తను ఫీల్ అవుతుండు. మరి నేను ఫీల్ అయ్యేది కనిపిస్తా లేదా? ఇలాంటో ఏం చేయలే మళ్ళా. ఏక్ బార్ రీస్టార్ట్ కరో, రీసైకిల్ బిన్ మే హోగా ట్రై. అవసరం లేదే, మొత్తం డిలీట్ చేసిండు. ఏం చేయరా నిన్ను, చదువు సందే లేనోడిని ఇంట్లో పెట్టుకున్న చూడు, నా బుద్ధి తక్కువ. ఒక్క క్షణంలో నా కలలని నాశనం చేసిండు. నువ్వు కొద్దిసేపు ఆగు రాంబాబు, ఏం మాట్లాడకు. అంతా నా వల్లే జరిగింది గీత. అదేం కాదులే రాంబాబు. ఏంది కాదే, అంత ఈ వల్లనే జరిగింది, ఈడే చేసిండు మొత్తం. ఆగువే, కొంచెం ఆగు. ఏందే ఆగేది, అంత వీడి వల్లనే కదా. రాత్రి వాడిని అక్కడే వదిలేసింటే ఇట్లా అయ్యేదా? ఏం మాట్లాడుతున్నావు సీత? అన్ని ఎరుకనే మాట్లాడుతున్నా. అయ్యగారికి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసినాం కదా, అంతా నా కర్మనే. నీది బర్త్డే సెలబ్రేషన్ చేసినాయి. అవు, బాగా బుద్ధి చెప్పినావే, నేనే చేసినా. గాలికి పోయే గారిని నెత్తి మీద పెట్టుకున్నా చూడు, నాదే బుద్ధి తక్కువ. సీత, ఏం మాట్లాడుతున్నావు అర్థమైతుందా? కొంచెం ఆలోచించి మాట్లాడు. తన తప్పేం లేదు గీత, అంతా నేనే చేసిన, తెలిసి మాత్రం నేను తప్పు చేయలేదు గీత. అయ్యో రాంబాబు, నీది ఫీల్ చేయకు, సీత టెన్షన్ పడినాయి. సారీ సీత, రాత్రి వదిలేయాల్సింది, అనవసరంగా ఇంటికి తీసుకొచ్చారు. అవును గీత, నేను ఎప్పుడు పుట్టిన చేసుకోలే, అంతా నా వల్ల అయింది. ఇది అమెరికా పోదామన్న కళ నేనే తిడగొట్టిన. జో హోగయా, జానేదో. ఓకే, దానికి వదిలే, క్యా కన్నా హే అభి హో సోచో. నేను పోతా సీత. ఏమైంది రాంబాబు, ఎక్కడికి వెళ్తావు? నేను పోతా. ఊరుకోవే. కొద్ది రోజులు ఉంటేనే ఇట్లా అయింది, ఇంకొద్ది రోజులు ఉంటే ఏమవుతుందో భయం అవుతుంది. నేను పోతా. ఇగో జాగ్రత్త, టైంకి తినుర్రి. నా టైం ఎప్పుడు బాగాలే, నాకు ఈ వాచ్ ఎందుకు? రాంబాబు, రోక్రే సీత, వెళ్ళనీయే. ఒకసారి ప్లీజ్ ఫోన్ ఆన్సర్ చేయవే. ఆన్సర్ చేసి ఏమని చెప్పాలి? హలో, కంగ్రాచులేషన్స్ సీత. హలో సార్. సార్ సారీ సార్, మీ ప్రాజెక్ట్ ఓకే అయింది సార్. నేను ప్రాజెక్ట్ ఇప్పుడే మెయిల్ వచ్చిందమ్మా, నీ ప్రాజెక్ట్ ఓకే అయినట్టు, నువ్వు యుఎస్ వెళ్ళాలనుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టే. ఆల్ ది బెస్ట్. ప్రాజెక్ట్ రాత్రి ఏం జరిగింది? హే, నా యుఎస్ ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్.
అరే అనవసరంగా రాము అని తిట్టినావు కదనే చి పాపం. అవు రాము ఏంటి ఇంకా ఎక్కడున్నాయి ఎప్పుడో నగ్గి పోయినాయి. అయ్యో పదండి పోదాం పద. ఏడికి పోయినాడు ఏమో ఏడు. హే అదిగో రాము. హే రాము 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 ఆగు రాము రాంబాబు రాము ఆగు. ఏదో తిట్టానని అలా వెళ్ళిపోతావా. రాము రా ఇంటికి వెళ్దాం రా. రా రాము ఇటివ్వు ఇటివ్వు పట్టుకుంటావు నిజర్లా. అప్పటి గుండెలో ఉంటాడు రేమో అప్పటి గుండెలో. ఏ రాంబాబు ఎక్కడికి వెళ్తున్నావు. బయటి పోయేటప్పుడు ఎక్కడ పోతున్నావు అని అడగద్దు. మరి మాకెట్లా తెలుస్తుంది అడగకపోతే. ఆడిషన్ కు పోతున్నా. నీది ఆడిషన్ లో అందరికి ఇప్పి చూపిస్తాయి. రాము అది చేసి చూపిస్తావా అని పోయి ఇప్పి చూపిస్తావా అన్నది. జీవితం ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది నీ ప్రాబ్లం ఏంది చెప్పు. మర్చిపోయినా బాత్రూమ్ లో ఫినాయిల్ అయిపోయింది డొమెక్స్ అయిపోయింది లైజోల్ అయిపోయింది షాంపూ అయిపోయింది కండిషనర్ అయిపోయింది ఇంకా బాడీ వాష్ కూడా అయిపోయింది. నా బాడీ లోషన్ కూడా అయిపోయింది. నువ్వే కదా ప్రాబ్లం ఏంటని అడిగినా అందుకే చెప్పినా. నీ ముఖం లెక్కనే ఉంది నువ్వు చెప్పింది. నీది ముఖం ఎక్కడున్నాయి నాది ముఖం లెక్క ఉన్నాయి. అమ్మా అది చూసినావా ఖచ్చితంగా నా ముఖం నీ ముఖం లెక్కనే ఉంది అంటుంది. నేను చచ్చిపోతా నేను పోతా. వాళ్ళతో నీకెందుకు నువ్వు ఆడిషన్ కి పోగదా. ఎట్లా పోతా గదా అట్లా మాట్లాడితే. రాము నీది నాకే మాట వింటాయి అప్పుడే నీది పని అవుతాయి హీరో అవుతాయి లేకపోతే తెలుసు నాకి పోతాయి. గదా నీ బూతులు మాట్లాడుతుంటే ఎట్లా పోతా నాకు కావాలనే అంటుంది. అది ఏం కావాలి ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. ఐ వాంట్ కాఫీ. కాఫీ కావాలనా నా బతుకు కాకా హోటల్లో చిప్పలు కడిగే బతుకైంది. నాకే పూస్ కావాలి కొడితే ముఖం పేస్ట్ అవుతుంది. నేను అయినాక గిల సక్క చెప్తా. పాగలే కైకులెక్కియారే. ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నావు రాము. కూసారి చెప్తా నేను ప్రభాస్ సినిమాలో డైలాగ్ చెప్తా. ప్రభాస్ ఎంతో ఉన్నాయి అడుగుతుంది. అది రామా అన్నా సరే నాకు బూతులానే అనిపిస్తుంది. చెప్తా ఆగుర్రి డైలాగ్ అదిరిపోద్ది సినిమాలో పరకాయ ప్రవేశం చేస్తున్నా ఏం అనుకోవద్దు మళ్ళా. రెడీ ఏదో ఒక పని చేస్తే గానీ రూమ్ లో ఉండద్దు అంటారు ఈ క్షణం నుంచి అన్ని మారాయి. ఇన్ని రోజులు సర్ఫ్ కేడ్చా ఉల్లిగడ్డలు కేడ్చా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ లేకుండా చికెన్ ఉండా ఇంకా నా వల్ల కాదు వచ్చినప్పటికి వెళ్ళి గిన్నెలతో బట్టలుతుకా నా వల్ల కాదు. అప్పలమ్మలు నేను పోతే వేరే వాడు వాడు నీ అమ్మ మొగుడు నీ అమ్మ మొగుడు నీ అమ్మ మొగుడని నాది అమ్మ మొగుడు చెప్పలేదు నీ అమ్మ మొగుడు కూడా అని ఎవడైనా ఇక చాలు. సరే ఇప్పుడు నీకేం కావాలి. ఒక్క అల్లం చాయ్. సరే మేము చేసిస్తాం మేము చేసిస్తాం. ఎట్లా డైలాగ్ ఏంటి ఇది డైలాగా. భయపడి వచ్చిన మరి ఇంత వైలెంట్ యాక్టింగ్ అంటే ఇట్లానే ఉంటది మరి. హే చల్ టీకే జల్దీ బూస్ట్ తీసుకురా పో. నువ్వు మారువా నువ్వు మారువా. మాలుమే ప్రభాస్ కా మిర్చి కట్ అలాగే చల్ బూస్ లేకయా. ఈ కరోనా వచ్చి పోతే దరిద్రం పోతుంది. సరే రాము స్టార్టింగ్ చేస్తున్నావు నీకు ఇంకా ఏమేమి వచ్చో చేసి చూపిస్తావా. ఓకే ఇప్పుడు మేము పాట పాడదాం నువ్వు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లెక్క డాన్స్ చేయి ఓకేనా. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అంటే చాలా పెద్దోళ్ళు. నీది కూడా పెద్ద ఏజ్ ఉంది. సుజనా సీత ఏమంటున్నావు. ఏ వాళ్ళ మాటలేం పట్టించుకోకు రాము. సరే అని నా పక్కన హీరోయిన్ కావాలి నువ్వు చేసావా.
ఎంత బాగా చేస్తున్నావు రాము, ఏదైనా ఎమోషనల్ సీన్ చేయొచ్చుగా చూస్తాం. సరే, ఇప్పుడు మా అమ్మాయి చచ్చిపోయింది. అత్త చచ్చిపోయిందా? ఏమైంది అత్తకు? ఏ అది కాదు, సీన్ లా అంటున్నా. అవునా? అయితే ఓకే. ఇలా మా అమ్మ క్యారెక్టర్ వర్ చేస్తారు. గీత నువ్వు రా. నువ్వు షేవింగ్ చేసుకునేటప్పుడు నేను ఉట్టుంటా. నీకు నేను అమ్మగా చేయాలనా? చల్ నేను చేయపో. అయితే నేను చేస్తా. నీతో అయితే నేను చేయ. ఇప్పుడు మా అమ్మ క్యారెక్టర్ వర్ చేస్తారు. గీత చేస్తుంది. నాది ఎట్లా చచ్చిపోతుంది? నేను పీక విసికి చంపుతుందా? ఓకే, నాది రియల్ నౌ. ఇక్కడ వాడుకో. మా లేమ్మా, అమ్మ లేమ్మా, నాకు సినిమాలో నాకు బుస్ కావాలి. మరి నువ్వు శవాన్వి, ఆడియో ఫంక్షన్ కొంచెం హీరోయిన్ కాదు. పడగా. సరే. లేమ్మా లేమ్మా, చిన్నప్పుడు నీ వల్ల నిద్రపోయినా, ఇప్పుడు నా వల్ల శాశ్వతంగా నిద్రపోయినా వాళ్ళే. నీ ఆశ తీరక ముందే నీ శ్వాస వదిలేసినావా అమ్మా. అమ్మా అమ్మా లేమ్మా. ఇది ఎడిగిపోయింది. అంత ఎమోషన్ అయినా వింటరాము? అవు మళ్ళా, అన్ని రకాల ఎమోషన్లు వండిస్తేనే ఆర్టిస్ట్ అవుతారు. సూపర్ రాము. హలో అన్న, ఇప్పుడే ఎమోషన్ ఫీల్ అవుతున్నా. అక్కడ ఫీల్ అయిన చాలు, ఆడిషన్ మిస్ అయితే నిజంగానే ఫీల్ అవుతావు. అరే సారీ అన్న, మర్చిపోయినా. వస్తున్నా వస్తున్నా, 2 నిమిషాల కింద ఉంటా, వస్తున్నా. లేట్ అవుతుంది, త్వరగా రా అన్న. సారీ అన్న, లేట్ అయిపోయింది. ఇంత లేటా? వచ్చినట్టు గింత మంది వచ్చిరేంద్ర. అవును భయ్య. ఇంత ముందు ఏమైనా సినిమాలు చేసినా? చేసిన టైటానిక్ 2 అవతార్ 4. జేమ్స్ కెమెరాన్ తెలుసా అయితే నీకు? అరే మా ఊర్లో పెద్ద అమ్మాయి అయితే కెమెరాను పట్టుకొని తిరుగుతుండే. నేను ఏ హాలీవుడ్ పంపించిన, ఇప్పుడు జేమ్స్ కెమెరాన్ అయ్యిండు. జోకులు వద్దు భయ్య. అర్థమైందా? థ్యాంక్స్. ముందే సినిమాలు చేస్తే నీలాంటి జపాగాలతో ఆడిషన్లకి ఎందుకు వస్తామన్నా? ఏం మాట్లాడుతున్నావు? డైరెక్టర్ ఎప్పుడు వస్తారు భయ్య? ఇమ్మోరా, నాకేం తెలుసు. నీకు తెలుసా ఏమన్నా? సార్ అగర్బత్తి. నీ పేరేంటి? అగర్బత్తి. అగర్బత్త? మీరు విన్నది కరెక్టే, నా పేరు అగర్బత్తి. ఏమొచ్చు? అన్నీ వచ్చు. ఒక్కసారి చేశాననుకో అస్సలు వదలరు. చేయమంటారా? మసాజ్. అడిగింది అది కాదు, యాక్టింగ్ గురించి. యాక్షన్ చెప్పు. యాక్షన్? ఏంటి బావా, నా కోసం రావా, నీ కోసం తెచ్చా పాలకోవా, నువ్వు వచ్చి విప్పవా, నువ్వు పోవా? నాకు తెలుసులే, మీకు కావాల్సిన అదే కదా. ఏంట్రా అది? కమిట్మెంట్. చిచి అవతల బా. ఎక్కడి నుంచి వస్తా? నెక్స్ట్. టైం లేదు నాకు, సినిమాలో క్యారెక్టర్ చెప్పండి త్వరగా, చేసిన. ఒరే రంగా, నా భార్యను ఎందుకు చంపావరా? నా భార్యను చంపిన నిన్ను వదలను, తన సమాధి కడుగుతా. చెప్పక్కర్రారా? నిన్ను చంపేస్తా, కోసేస్తా, ముక్కలు ముక్కలు చేసేస్తా. కట్ ఇట్.
సార్ మంచిగా చేసినానా? సార్ నా సినిమాలో క్యారెక్టర్ ఉంటుందా? నువ్వు వెళ్ళు ఫోన్ చేస్తారు. సార్ థ్యాంక్ యూ సార్. ఏంట్రా నేను సినిమా డైరెక్టర్నా లేక మెంటల్ హాస్పిటల్ డాక్టర్గా పనిచేస్తున్నానా? ఏ నీళ్ళంతా బా सोनाली बिंद्रे मे पेरेंटी सोनाली बिंद्रे सोनाली बिंद्रेना या आड़ बेटेड़ अंदंगा उन्ना ने पेट्टारु अंदमे एकड़ुंदे मत्तम अंदमे एक्टिंग अनोच्चा आ वच्चे सर मा आयने डोर कोट्टिनप्पुडु लोपल उन्नोलनी मा आयने तेलियकुंडा बयटिकि पंपिंचेस्तानु एक्टिंग वच्चन्नारु आळ्ळेवरु लोपल उन्नोडु अनुकुंटा రాత్రి మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఏంటి మొన్న వెళ్ళింది అక్కడికేనా? నార్మల్ రా. నాకు ఇప్పుడు వాంతులు అవుతున్నాయి. మూడు నెల పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది కానీ మేడం గారు ఒక్కసారి కూడా వాంతి చేసుకోలేదు. ఏంటో కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చి నా తండ్రి ఎవరు అని అడిగితే నన్నేం చెప్పమంటారు? మీ నాన్న పెద్ద డైరెక్టర్ ధనవంతుడు అని చెప్పమంటారా? 1 కోటి రూపాయలు అడిగినా ఇస్తాడు అని చెప్పమంటారా? ఇచ్చేయండి సార్. నువ్వు ఆగ్రా చెప్పు చెప్పు చెప్పు. బాబు నమస్తే సార్. నువ్వేం యాంగిల్ చూపిస్తావు? చూపి. యాక్షన్. వాదా కర్కే ఆయా నిజామ్ జీ అగర్ ములాకాత్ కే నామ్ పే నగా కరేగే తో బాజీ రావ్ భీ చుప్ నహీ బైఠేంగే. కమాల్ హై హమారా ఆద్మియో సే కహ్ రహే కి హమే గైడ్ కర్ లో. ఆప్నే జో ఆద్మీ భేజే థే హమే లేకర్ ఆనే కే లియే ఉన్హే షాయద్ హమారా షామెన్ ఔర్ పసంద్ ఆ గయే తో ఆప్కీ వహీ రహే. యహీ నా ఆప్కీ చౌనీ కే పీచే ఆప్కా సేనా ఖడీ హై. 20,000 सैनिक 10,000 घोड़े और कुछ आती है, लेकिन अब यही ना जानते निजामुद्दीन जी उनके पीछे 40,000 मराठा सैनिक नंगी तलवार लेकर खड़ी है. हमारा एक ही इशारा सा पूरा सेना बर्बाद हो सकता है. एक गलत कदम बाजीराव की तलवार पर संदेह नहीं करते, कभी भी मौत दे सकती है. इड फेस एकड़ा अन्ना सकोड़े उभाड़ा हम जानात भले भले कर दाए तू कौन रक्षा ठेव नी अब्बा ఎలా ఆయ్ చవా వీడేంట్రా వడలు అమ్ముకునేవాడు అనుకుంటున్నాడు ఏంటి నన్ను? ఏమో సార్ నాకేం తెలుసు. అబ్బా లోపల రావచ్చా? యాక్టింగ్ వచ్చా? వచ్చే సార్. దా డైలాగ్ చెప్పు. ఏ ఆడిషన్కి వెళ్ళినా డైలాగులు చెప్పలేక చూస్తున్నా. రూమ్ రెంట్ కట్టలేక ఓనర్తో తిట్టుదిల్లేక కనిపించిన ప్రతి ఓడి లిఫ్ట్ అడగలేక చెప్పులు అరిపోయేదాకా ఆఫీసులు చుట్టూ తిరగలేక గుళ్ళో చెప్పులు దొంగతనం చేయలేక ఆకలేస్తే అందం దొంగతనం చేయలేక చస్తున్నా. మీకైనా సిగ్గుండాలి డైలాగ్ చెప్పమనడానికైనా. మన ఈయన దొరికేశాడు సార్. థ్యాంక్ యూ సార్. ఈరోరా మన హీరో. ఈరోజు డైరెక్టర్ కి డైలాగ్ చెప్పంగానే డైరెక్ట్ హీరో అనేసి తెలుసా? నన్ను కూడా హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు తెలుసా? ఇగో మరి ఇద్దరు మంచిగా ఇలా చెప్తున్నా. సూపర్ గా చేద్దాం, కుమ్మేద్దాం. షాపింగ్ మస్తీ అయింది కదా, మంచిగా ప్రాక్టీస్ చేయాలి. చేద్దాం. నీ డాన్స్ వచ్చా? కొంచెం కొంచెం వచ్చు. అరే రీటా గీత, సీతేది సీత పొద్దున్న ఫ్లైట్ కి యుఎస్ వెళ్ళిపోయింది. యుఎస్ పోయిందా? అరే దాని గోల్ కదా యుఎస్ పోవాలని. అరే మంచిదే మంచిదే. నీకు విషయం తెలుసా, నాకు హీరో ఛాన్స్ వచ్చింది. ఓ కంగ్రాట్స్ రాము. ఇది ఎవరి ఉన్నాయి? నా ఫ్రెండ్ తను కూడా ఆర్టిస్టే. ఓ వాట్ ఈస్ యువర్ నేమ్? స్వీటీ. అది ఏమి పేరు? స్వీటీ అని పెట్టుకున్నాయి, నీది అంతా తింటాయి. ఏ రీటా గట్లా మాట్లాడుతున్నావు, స్వీటీ హట్ అవుతుంది. ఏంది హట్ అయ్యేది, కోడిగుడ్డ ఆమ్లెట్, మాకు వర్క్ ఉంది. సరే రాము, నీకు డిస్టర్బెన్స్ అవుతుంది అనుకుంటా, నేను వెళ్తా. ఏ ఊకో స్వీటీ, గల అట్లానే మాట్లాడతావు. ఇగో ఈమె రీటా, ఈమె గీత. హాయ్, హౌ ఆర్ యు? ఐ ఫైన్. నాది బాగున్నాయి, నీది ఎట్లా ఉన్నాయి?
ఏంటి రాము ఈ అమ్మాయి అసలు ఏం మాట్లాడుతుంది? ఏం అర్థం కావట్లేదు. అవునా? మీరు కూడా మూవీస్ లో ట్రై చేయొచ్చు కదా. రంగుల్ని మార్చడం, మనుషుల్ని మార్చడం మాకు రాదులే. చూడు గీత, స్వీటీ అంటే నాకు ప్రాణం లెక్క. స్వీటీ లేకుండా ఒక్క నిమిషం ఉండలేను తెలుసా. అవును రాము, వచ్చే వారంలోనే మనం పెళ్లి చేసుకుందాం. రీతా గీత, స్వీటీ కోసం నేను హైదరాబాద్ వచ్చిన. స్వీటీ లేకుండా నేను బతకలేను తెలుసా. నేను కూడా రాము లేకుండా బ్రతకలేను. అబ్బే సాలి, తూయి ఖరాబ్ కరీనా రాముకో. మే హోతే అచ్చా, ఏ హోతే అచ్చా, ఏ చోటా బచ్చా, తూ సాలే లుచ్చా, అబ్బే బతా తీయో తెలుకో. రీటా, రీటా, రుక్ జా సాలే. రీటా, రీటా, ఏ, అరే, డోంకో, ఏ, అరే, 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 ఏమైంది, తూ, ఏ, సాలే. అరే చెప్పేది, అరే, నీ కమీనే కుట్టే. అరే చెప్పేది తిన్నుడు, అరే, ఏ, సాలే. ఆగు, 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 అరే, సాలే, అరే, అరే, రీటా, ఆగు, రీటా, రీటా, ఆగు, చెప్పే, 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 చెప్పేను. అరే మేము సినిమాలా క్యారెక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నాం. అంటే ప్రాక్టీస్ చేస్తే మీ ముంగట మీరేమనుకుంటారా అని చూస్తున్నా. ఇది అంత నిజం అనుకున్నాయి? అవునండి, మా ఇంట్లో ప్రాక్టీస్ చేద్దామంటే మా బాబు ఏడిపిస్తున్నాడని మా బాబుని మా హస్బెండ్ కిచ్చి మేము ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఏంటి, నీకు బాబున్నాడా? అవునండి, 4 ఇయర్స్ బాబున్నాడు. నీది సినిమాలో పెద్ద ఛాన్స్ వచ్చింది. నీది హీరో అయింది, మాది మర్చిపోతుంది. రీటా, గమ్యం చేరేటప్పుడు మనుషులకి దూరం ఉండొచ్చు గాని మనసుకి దూరం గామ్రీటా. అబ్బా, అప్పుడే హీరో అయింది, పెద్ద పెద్ద డైలాగ్ చెప్తుంది. ఓకే రీటా, నాకు సిగ్గు అవుతుంది. మహంజుడు నువ్వు, నీ సిగ్గు పంపించే, పంపించే, పంపించే. రాము, ఏం వంట చేసావు? వంట చేయలేను. ఎందుకు? స్వీట్ ని డ్రాప్ చేయాలి. నీది డ్రాప్ చెయ్యదు, నాది క్యాబ్ బుక్ చేసినాయి. స్వీటీ నాకే పోయినాయి. అప్పటి నుండి స్వీటీ గిట్టి ఫ్రూటీ నాది తింటున్నాయి. అరే గట్టెట్ల పోతుంది, ఏ అట్ట అవుతుంది, జరుగు, నేను డ్రాప్ చేసేస్తాను. చెప్ రాము. చెప్పు. నీకు నేనంటే ఇష్టమేనా? అరే కృష్ణుడికి వెన్నంటే ఎంత ఇష్టమో, నువ్వు అంటే నాకు అంత ఇష్టం గీత. అబ్బా అచ్చి బోలే, నాది ఇష్టం లేదు. అరే పిల్లలకు చీకట అంటే ఎంత భయమో, నువ్వన్నా అన్ని భాష అన్నా అంత భయం నా. నాది చీకట అంటాయి, నాది అబద్ధం చేస్తాయి. ఏ లేరిటా, ఇప్పుడు చీకట్లో వెన్నెలైనా చుక్కలైనా మస్తు కనిపిస్తాయి, నువ్వు విడగట్లనే అంటున్నా. సాలా, దోనో ఒక లైన్ మారా. నేనంటే ప్రాణం లెక్కన్నావు మరి రీతా. రీటా నా గుండెకాయ. చాలిగా మస్త్ అయింది పదా, నువ్వు హీరో అయినావు కదా, ఫుల్ పార్టీ, ఫుల్ పార్టీ. ఇస్తా ఇస్తా, గుంజ కరే.